అందరికీ ఆయన్నే. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా ఫ్రెండ్స్, అందుకే పిలిచాం. యా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. అరవింద్ గారికి టెన్షన్ వస్తుంది, ఏం మాట్లాడాలి తెలియట్లేదు. యాక్టింగ్ అయితే ఈజీగా చేసేస్తాం, స్టేజ్ మీదకి రాగానే మైక్ ఇస్తారు, ఏం మాట్లాడతామో తెలీదు, కానీ మాట్లాడాలి. ఫస్ట్ మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడతా, తొందరగానే అయిపోద్ది, ఎవరో ఫీల్ అవ్వకండి. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, ఈ క్యారెక్టర్కి నన్ను తీసుకుని మీకు నచ్చినట్టుగా చేసానని అనుకుంటున్నాను. కానీ డైరెక్టర్ గారికి సారీ చెప్పాలి, ఎందుకంటే ఆయన సినిమాలో ఒకటి ఫేవరెట్ షాట్ పెట్టుకున్నాడు, ఆ షాట్ అయితే నేను చేయలేదు, ఒక లెగ్ ఎలాగ వేయాలి, అది నేను హీరోని కాదు సార్, అందుకే వేయలేకపోయాను. ఆ తర్వాత క్రికెట్ స్టెప్ అని చాలా ఫేవరెట్గా కొరియోగ్రఫీ చేయించుకున్నారు, కానీ నేను పంపు స్టెప్ చేసాను దాన్ని. అండ్ బన్నీవాసి గారికి, అరవింద్ గారికి, భాను అన్నకి, విజాకకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అక్క. అండ్ ఇంత సినిమా గురించి చెప్పాలంటే, మీరు 2 గంటలు మీకున్న టెన్షన్స్ మర్చిపోవాలంటే థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. అప్పుడప్పుడు బోర్ కొడితే మీ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి మాకు డిప్రెషన్ బ్యూటీ కూడా ఉంటుంది. ఒక సినిమాకి ఏం కావాలో అన్ని సినిమాలు ఉంటాయి. రండి, 15 జెండా ఎగరేగానే 2 చాక్లెట్లు పెడతారు, ఆ జేబీలో ఒకటి ఈ జేబీలో ఒకటి వేసుకుని లడ్డు చేతిలో పెడతారు, పట్టుకుని వచ్చండి, ఎందుకంటే నవ్వి నవ్వి కడుపు ఖాళీ అయిపోద్ది. ఇంటర్వెల్లో తినండి, మళ్ళీ రండి, నవ్వి నవ్వి మొత్తం ఎవడెక్కడున్నాడో కూడా తెలియదు సీట్లో. నా మాట నమ్మండి, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫోన్ చేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్తో సినిమాకి రండి. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.